हाय फ्रेंड्स अंदर नमस्ते अंडी डीएससी नोटिफिकेशन एवरू कांपिटेशन एला उबोदी इंतमुंदु इप्पुडु ओक वीडियो चेसा नेनु मरी इप्पुडु डीएससी नोटिफिकेशन वच्चिन तर्वात ओक्कसारिगा हास्टल वेलफेयर आफीसर आल्रेडी ट्राक लो उंदी प्रिपेर अवुतुन्नारु कूडा चाला मंदी डीएससी कोसम कूडा चाला मंदी चाला कालं बट्टि प्रिपेर अवुतुन्नारु अयिते हास्टल वेलफेयर आफीसर कूडा ఇంకా అవలేదు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అది ప్రిపేర్ అవుతున్నారు అందులో బీడ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో ఈ తరుణంలో డిఎస్సి ఎగ్జామ్ పైన ప్రిపేర్ అవ్వాలకు ఎవరైతే ఆస్పిరెంట్ ఉంటారో అతని మైండ్ సెట్ లో ఎలాంటి అంశాలు ఉంటాయి ఆ అంశాలపైన ఓపెన్ గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అసలు మాట్లాడుకొని చూద్దాం సో వీడియోలో మిత్రులారా ఆ విషయాలను నేను వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అంకుంటి సపోర్ట్ చేయండి ఇక విషయానికి వద్దాం డిఎస్సి నోటిఫికేషన్ నిజం చెప్పాలంటే రాష్ట్రంలో ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఎప్పుడు కూడా పేపర్లు ఏమంటారు చూడండి మీరు కావాలంటే రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటారు ఉపాధ్యాయులు కూడా ఉద్యోగులే కానీ వీళ్ళని ఒక ప్రత్యేక ఒక పెద్ద సమాజం అని చెప్పడం దానికి పత్రికల్లో కూడా ఎడిఏ ఇచ్చినా కానీ శాలరీస్ ఏదైనా పెంచినా కానీ ఏదైనా ఒక ధర్నా లాంటి జరిగినా కానీ ఇందులో ఉద్యోగులు రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారంటారు ఉద్యోగుల్లోనే ఉపాధ్యాయులు ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తారంటే లక్షల్లో ఉన్నటువంటి సమాజం అది జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో కానీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కానివ్వండి ఉన్నటువంటి ఉపాధ్యాయ సమాజం ఏతుందో అది ఒక డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమబడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లా పరిషత్ పాఠశాలలు అండ్ లోకల్ మీన్స్ సారీ గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో రిక్రూట్ అవడం ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులని లాంగ్వేజ్ పండిట్ పోస్టులని ఎస్జిటి పోస్టులని అలాగే పీఈటి పోస్టులని ఇలా రకరకాల పోస్టుల్లో బాగా హార్డ్ వర్క్ చేస్తూ రిక్రూట్ అవుతూ ఒక లక్ష్యంతో కూడినటువంటి సమాజం ఏర్పడింది ఈ డిఎస్సికి ఉన్నటువంటి ప్రియారిటీని బట్టి వెళితే చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ అటువైపు వెళ్తారు లేదా గ్రూప్ సైడ్ వెళ్తారు లేదా ఇక రాజీ పడి అని కాకుండా ప్రత్యేక అభిరుచి ఉన్నప్పుడు మాత్రం టీచర్ పోస్టులకు వస్తారు అందుకనే మిత్రులారా బీటెక్ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ వైపు అవకాశాలు బాగా తక్కువ తరుణంలో వాళ్ళు మళ్ళీ బీడీ చేసి ఇటువైపు వస్తారంటే అర్థం చేసుకోవచ్చు ఇక ఈ డిఎస్సి స్టాండ్ చూద్దాం యాక్చువల్గా 11,000 పోస్టులు పడినా బాగుండు గురుకుల రిజల్ట్ డిఎస్సి తర్వాత ఇచ్చిన ఒక 3,000 మందికి లేదా 2,000 మందికనే అదనంగా న్యాయం జరిగే అవకాశం ఉండు లేదా ఈ డిఎస్సిలోనే కస్తూర్బా స్కూల్స్ మాదిరిగానే ఒక సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుంది విందులో ఎవరికైనా జాబ్స్ వచ్చి వెళ్ళిపోతే కింది వాళ్ళకి జాబ్స్ ఇస్తాము అనే వెసులుబాటు ఇచ్చిన బ్రహ్మాండంగా ఉండేది ప్రభుత్వం దగ్గర ఈ మూడు ఆప్షన్స్ ఆలోచించే విధంగా ఎవరైనా తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తే మాత్రం ఒక 2,000 నుంచి 4,000 మందికి న్యాయం జరిగిందండి ప్రత్యక్షంగా జరిగింది పరోక్షంగా కూడా కాదు ఇక ఇప్పుడున్న స్టాండ్ చూద్దాం మాస్టారు ఇప్పటివరకు గురుకుల ప్రిపేర్ అయ్యండి అసలు మాకు గురుకుల మీద సైప్రాయం ఉండేది కాదు మీ వీడియోలు పొద్దులేస్తే వైబ్రేషన్ వచ్చే విధంగా మమ్మల్ని ఏదో నీళ్ళు కొట్టు లేపుతారు సార్ హాస్టల్స్లో అలా చేయడం ద్వారా ఏదో అవేర్నెస్ వచ్చి నిజంగా ఒక గురుకుల జాబ్స్కి ఒక హైప్ అనేది వచ్చి ఆ విధంగా మేము ప్రిపేర్ అవ్వడం చాలా ఛానల్స్ నేననే కాదు నేను చెప్పడం అలా చెప్తున్నా కానీ చాలా ఛానల్స్ దాన్ని ఒక చాలా పైకి తీసుకొచ్చాయి హైలైట్ చేసే చాలి అలా చేయడం వల్ల మీరు బాగా ప్రిపేర్ అయ్యారు చక్కగా రాశారు ఎగ్జామ్ సెంటర్ కానీ జిల్లా కేంద్రాలు వేరు పట్టడం కానీ కొంత రిస్క్ ఫేస్ చేసిన మాట వాస్తవం జిఎస్ పేపర్ కూడా మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసిన మాట వాస్తవం అయితే ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించిన న్యాయం చేయాలనుకుంటున్నాం అలసిపోయాం కానీ మేము పూర్తిగా రెస్ట్లోకి వెళ్ళలేదు మళ్ళీ రైజ్ అవ్వాలనుకుంటున్నాం టైం చూస్తే 70 డేస్ మాత్రమే ఉంది ఈ టైంలో డిఎస్సి గురుకుల నుంచి బయటకు వచ్చి డిఎస్సి వైపు వేగంగా వెళ్ళటం కోసం డిఎస్సిలో ఎవరండి మాకు కాంపిటీషన్ అని మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు అవునండి డిఎస్సిలో ప్రత్యేకమైనటువంటి కాంపిటీషన్ ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఒక సంవత్సరం బట్టి ప్రిపేర్ అయ్యేవాళ్ళు గురుకులలో టాప్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఆల్రెడీ టీచర్స్గా పనిచేస్తూ గురుకులలో డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఇంకొకటి ఇప్పుడే బీఈ ఫైనల్ ఇయర్ అయిపోయి చాలా వేగంగా కత్తులు దూసేంత స్కిల్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు నలుగురు కూడా చాలా టాప్ ప్రయారిటీ ఉంది పర్టికులర్గా కొన్ని సబ్జెక్ట్స్లో అయితే చెప్పే పని లేదు మరి గురుకులకు డిఎస్సికి తేడా ఏంటంటే
గురుకులాకు సంబంధించిన ఒక టార్గెట్ మనం పెట్టలేం. దాదాపు మూడు పేపర్లు ఉంటాయి. ఆ మూడు పేపర్లలో కూడా ఏ పేపర్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఎంతవరకు గేమ్ చేసే అవచ్చు అనేది కొంత ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు కూడా ఆ ఎక్స్పెక్టేషన్కి అనుసరంగా మనకి పేపర్ రాకపోతే అక్కడ డిసప్పాయింట్ అయితే స్కోర్ మొత్తం పడిపోతుంది. సో లక్ష్యం ఎలా ఉన్నప్పుడు కూడా ఏ పేపర్కి ఆ పేపర్ మనం న్యాయం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే గురుకుల ఇదవుతుంది. ఓవరాల్గా అందరికీ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి గురుకుల స్కోర్ని బట్టి ఆ రేస్లో గుంపులో గోవింద అయ్యాలంటే మనకు చూసుకుని ముందుపోతాం. మనకు ఆల్రెడీ ఏదో కట్ ఆఫ్ దగ్గర ఆగిపోతుంది. డిఎస్సి అలా కాదు, డిఎస్సి ఒక ప్రత్యేకత ఉంది. ఈ డిఎస్సి ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక టార్గెట్ స్కోర్ని టార్గెట్ పెట్టుకుని చదవాల్సిన అవసరం ఉంది. అది గురుకులాగా ఉండదు. ఎందుకంటే మనం కేవలం 160 బిట్లు రాసి వచ్చేస్తాం డిఎస్సికి. ఈ గురుకుల మాదిరిగా 2-3 పేపర్లు రాసే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఒకరోజు చాలా తేలిపోతుంది. 160 బిట్లు కంటెంట్, 88 బిట్లు 44 మార్కులు, మెథడ్, 32 బిట్లు 16 మార్కులు, జీకే 20 బిట్లు 10 మార్కులు, పర్సనల్ ఎడ్యుకేషన్ 20 బిట్లు 10 మార్కులు, అలాగే ఎడ్జిటీకి సంబంధించి కూడా 5 విభాగాలు, ట్రై మెథడ్స్, మొత్తం 80 మార్కులతో లేబాదులు పారేస్తారు మనల్ని కేవలం ఒకే ఒక పేపర్తో. ఈ ఒక్క పేపర్ రాసేది ఏతుందో దాన్ని మన క్యాస్ట్ పరంగా మనకున్న అవకాశాన్ని బట్టి తక్కువ పోస్టులు పడ్డప్పుడు ఆ టార్గెట్ లక్ష్యం పెట్టి మాత్రమే చదవగలిగితేనే డిఎస్సి పడుతుంది, లేకపోతే రాదు. ఇంత పచ్చిగా అయితే నేను చెప్పలేను. మీరు సహజంగానే అందరు చదువుతున్నారు అట్లా కాదండి. మీ ఇంట్లో మీ గోడ పైన మీ కేటగిరీకి ఎన్ని మార్కులు, మీ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వస్తాయో, ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుందో ముందుగానే గీసుకొని దాన్ని టచ్ చేయగలిగితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి వచ్చే అవకాశం లేదు. పోస్టులు తక్కువనప్పుడు ఇది మరీ ముఖ్యంగా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. రోజుకి 13-14 గంటల పాటు ఒక 70 రోజుల పాటు చదివితే ఒక మంచి ఉద్యోగం మీద అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ ఎడ్జిటీ పోస్టులు కానీ, ఎడ్జిటీ పోస్టులు కూడా దాదాపు 70 నుంచి 80 పోస్టులు కూడా ఉన్న సహజంగా ఉన్న జిల్లాలు ఎక్కువ ఉన్నాయి, 100 పోస్టులు ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. మిత్రులారా, ఎవరైతే కనీసం 30 పోస్టులు ఉంటాయో నాకు తెలిసి బాగా హార్డ్ వర్క్ చేయండి. ఎడ్జిటీ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అంటే దాదాపు 10 పోస్టులు 15 పోస్టులు ఉంటే చాలా గొప్ప విషయం అండి. 20 పోస్టులు పడ్డాయంటే బంగారం కింద మనం చూడొచ్చు అలాంటి పోస్టులని. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాస్తున్నారు, ఆ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సంబంధించి మీకు ఓపెన్లో రావాలంటే కనీసం అంటే ఒక 74 మార్కులు రావాలండి. ఎడ్జిటీ రాస్తున్నారు, 82-83 మార్కులు రావాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఒక ట్రైబల్ ఉమెన్ రాస్తున్నారు, దాదాపు 58 మార్కులు రావాలి, కనీసం 58 రావాలి. ఎస్సీ ఉమెన్ రాస్తున్నారు, కనీసం మళ్ళీ అగైన్ 60 మార్కులు రావాలి. ఒక బీసీబీ ఉమెన్ రాస్తున్నారు, కనీసం 68 మార్కులు రావాలి. ఎడ్జిటీ రాస్తున్నారు, 82-83 మార్కులు వచ్చేంతగా మీరు చదవాలి. ఎస్సీ ఉమెన్ ఎడ్జిటీ రాస్తున్నారు, కనీసం ఒక 68 మార్కులు పైనే వచ్చే అవకాశం మనం ప్రయత్నం చేయాలి. సో ఇట్లా ఒక పోస్టు ఒక సబ్జెక్టులో ఒక క్యాస్ట్లో టాప్గా ఎంత వస్తే మనకి జాబ్ వస్తో ఆ లెక్కలు వేసుకుంటూ ఇప్పుడు మనకున్న పరిస్థితి ప్రకారంగా ఎన్ని వచ్చే అవకాశం ఉంది, ఏం చేస్తే ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వగలం అన్న వ్యూ, అన్న లోపల చిప్ అనేది లేకపోతే మీరు ఎన్ని పుస్తకాలు ముందేసుకున్నా అనవసరం మిత్రులారా. సో అలా మీరు ఒక లక్ష్యం పెట్టుకొని చదివినప్పుడు మాత్రమే డిఎస్సి అనే పండు పడుతుందని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసిన అప్పుడు సెలవు. నమస్తే.